గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో షిఫ్ట్ ఆపరేటర్ గురించి, యావరేజ్ ఆపరేటర్, వాటి మీద ఉండే ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అది ఫస్ట్ వన్ చూడండి. ఎవాల్యుయేట్ డెల్టా కాస్ ఎక్స్, దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇప్పుడు మనం డెల్టా లాగ్ ఆఫ్ ఎక్స్, డెల్టా ట్యాన్ కాస్ ఎక్స్, డెల్టా ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇది చేయడం కోసం మనకు తెలిసిన ఫార్ములా తెలుసు. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఫార్ములా తెలుసు. ఫార్వర్డ్ ఎఫ్ ఆఫ్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది దానికి అపోజ్ చేస్తే ఇది ఎవాల్యుయేట్ చేస్తాం. చూడండి, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఫస్ట్ వన్ డెల్టా కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ టీ మైనస్ కాస్ టీ, కాస్ టీ మైనస్ కాస్ టీ ఫార్ములా ఏంటంటే మైనస్ టూ సైన్ సి ప్లస్ బి బై టూ సైన్ సి మైనస్ బి బై టూ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ చేస్తే మైనస్ టూ సైన్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ సైన్ ఎక్స్ బై టూ ఏమవుతుంది? డెల్టా టాన్ ఆఫ్ ఎక్స్ ఒక టాన్ ఆఫ్
by m plus x into x plus 1 of the case. Here x equal to 1 is the subject case. This is the problem. Next, power difference table also one of the power difference table delta by delta square by delta cube by delta 3 delta cube by delta 1. So, the power difference is some of the problems, maximum problems or problems. So now forward difference table some problem problem. The following table gives a set of values of x and y, x and the corresponding values of y equal to the f of x. Y equal to x y values in the following table. Form the forward difference table. Forward difference table form the and write down the values of delta f of 10, delta square f of 10, delta 3 f of 15, and delta power 4 f of 15. First forward difference table and think the form is the other delta f of 0, delta square f of 0, delta 3 f of 15, delta power 4 f of 15 and here. Change. So, we have a problem with this solution. Now, forward difference table is going to be x of y value is lost on the delta y value. Delta y is b, x naught, b, x1, x2, x3, x4, x5. With the corresponding zone values, y naught, y1, y2, y3, y4, y5. Then, delta y value is going to be delta y equal to y1 minus y0. Y2 minus y1 is 0.96. Y3 minus y2 is 1.03. Y4 minus y3 is 1.13. 25.89 minus 24.65 is 1.2. The delta y. Forward difference. This is first forward difference. This is second difference. Delta square y. Delta. They work at delta y. Y naught is the same as delta y naught. Delta y naught. Delta y naught. Delta y delta y delta y. These are the differences. Delta square. Y and y. The differences are minus 0.58. What is the difference? 0.09. The difference? 0.08. 0.1. The difference is 0.11. The second is the power. Third difference, third power difference of delta q y, what is the difference? చను టేబుల్ కింద రాయండి వాడని ఏంటంటే కొంచెం డెల్టా f నాట్ డెల్టా స్క్వేర్ f నాట్ డెల్టా q f 15 డెల్టా పవర్ 4 f 15 f 10 f అంటే x నాట్ ఏం చూస్తున్నాం 10 y ఈక్వల్ f ఆఫ్ x నాట్ y ఈక్వల్ f ఆఫ్ x అంటే f ఆఫ్ 10 f ఆఫ్ 10 వాల్యూ 19.97 f ఆఫ్ 10 f ఆఫ్ 10 ఇప్పుడు మనకు అవసరం ఏంటంటే డెల్టా f 10 డెల్టా f 10 కావాలి ఇది y నాట్ డెల్టా y నాట్ డెల్టా y నాట్ డెల్టా y నాట్ అంటే 1.2
ప్లస్ 1 కూడా ఉంటుంది డెల్టా పై 1 అవుతుంది చూసేది డెల్టా స్క్వేర్ పై 1 అవుతుంది ఇంకా అవసరం ఏమంటే 50 డెల్టా క్యూబ్ ఈ డెల్టా క్యూబ్ తప్పన ఇది అవుతుంది మైనస్ 0.0 ఇది y0 సాధారణ వాల్యూస్ దాని కన్నా ఈ y1 కి y1 ఉంటుంది డెల్టా క్యూబ్ డెల్టా స్క్వేర్ డెల్టా డెల్టా క్యూబ్ పై 1 అవుతుంది డెల్టా క్యూబ్ పై 1 ఈక్వల్ మైనస్ 0.0 డెల్టా పవర్ 4 50 డెల్టా పవర్ 4 y0 అంటే అవుతుంది డెల్టా పవర్ 4 y1 రైట్ డెల్టా పవర్ 4 50 నో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.